హరే కృష్ణ అండి అందరికి. ఈరోజు మనము ఏకాదశి దినం. ఈరోజు మనది కామిక ఏకాదశి. ఆ ఏకాదశి వ్రత కథని ఈరోజు మనము చర్చించుకుందాము. ముందు మన జగన్నాథుని స్మరించుకొని ప్రారంభిద్దాం. ఓం అజ్ఞాన తిమిరందస్య జ్ఞానాంజన శలాకయ చక్షుర్వున్మిలితం యేన చక్షుర్ ఉన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావుం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మన ఏకాదశి కామిక ఏకాదశి వ్రత కథను అన్ని ఏకాదశి వ్రత కథల్లాగానే ధర్మరాజు శ్రీకృష్ణ భగవాన్ యొక్క సంవాదంలో జరుగుతుందండి. ధర్మరాజు శ్రీకృష్ణ భగవాన్ని ప్రశ్నించగా దానికి మనకి కృష్ణ భగవానుడు సమాధానం చెప్తున్నారు. అది ఏం చెప్తున్నారంటే, బ్రహ్మదేవుడికి నారద మహామునికి జరిగిన సంవాదాన్ని మనకి వివరిస్తూ ఉన్నారన్నమాట. ఈ కామిక ఏకాదశి వ్రత ఫలాన్ని మాకు వివరించండి అంటే నారద మహామునికి బ్రహ్మదేవుడు వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఏకాదశి శుక్లపక్షంలో వచ్చిందండి. శుక్లపక్షము మాసము ఆషాఢ మాసం శుక్లపక్షంలో ఈ కామిక ఏకాదశి వ్రత కథ మనకు జరిగింది. ఒక్క నిమిషం అండి, ఆ వ్రత కథ టైం ఒకసారి చూస్తున్నాను, మళ్ళీ డౌట్ఫుల్ ఎందుకు అని. శ్రావణ మాసం అండి, శ్రావణ మాసము శుక్లపక్షం. మాసం కొంచెం డౌట్ ఉంది అందుకనే చూశాను. శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఈ కామిక ఏకాదశి వ్రత కథని వివరించమని అడిగారన్నమాట. అయితే ఈ వ్రతం చేయడం వలన ఈ ఏకాదశి రోజు ఎలాంటి ఫలితాన్ని పొందుతాము అని నారద మహాముని బ్రహ్మదేవుణ్ణి అడిగినప్పుడు, ఈ రోజు మీరు మామూలుగా ఉపవసించి భగవంతుడి యొక్క ఆరాధనలో ఉంటే మీకు వాజపేయ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పారు. వాజపేయ యజ్ఞం అంటే ఏంటి అంటే, ఎవరైనా సరే గంగానది తీరం కానీ, కాశీ క్షేత్రం కానీ, పుష్కర క్షేత్రము, మళ్ళీ ఇంకా పుష్కర క్షేత్రము, గంగానది తీరము, నైమిషారణ్యం, ఈ నైమిషారణ్యములో ఎవరైనా కానీ ఈ పుణ్య తీర్థాలలో భగవంతుని దర్శనం చేసుకున్న, మళ్ళీ కేదార్నాథ్, మళ్ళీ ఇంకొకటి కురుక్షేత్రం, ఈ రెండు ప్రదేశాల్లో సూర్యగ్రహణ సమయంలో అక్కడ భగవంతుణ్ణి ఆరాధించిన, సూర్యగ్రహణ సమయంలో అక్కడ భగవంతుణ్ణి ఆరాధించిన దర్శించినా కానీ వచ్చే ఫలితం ఏమైతే ఉంటుందో ఈ రోజు ఏకాదశి వలన మనకు ఆ ఫలితాన్ని పొందొచ్చు. అయితే ఇంకా నారద మహాముని అడుగుతున్నారు, ఈ సమయంలో మనము ఏ భగవంతుణ్ణి ఆరాధించాలి అని. దానికి బ్రహ్మదేవుడు చెప్తున్నారు, విష్ణు ఆరాధన చెయ్యాలి. విష్ణు ఆరాధనాన్ని ఈ చేస్తే ఈ ఏకాదశి రోజు చాలా మంచిది. ఎవరైతే ఈ రోజు శ్రీకృష్ణ భగవాను పూజ చేస్తారో వాళ్ళు ఈ అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగితే, అక్కడ మళ్ళీ గంగానదిలో స్నానం చేస్తే ఎలాంటి ఫలితాన్ని పొందుతారో ఈ రోజు ఏకాదశి చేసిన వాళ్ళకి అదే ఫలితాన్ని ఇస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారన్నమాట. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు తులసిని పూజిస్తే చాలా మంచిదన్నమాట. తులసిని పూజించిన, తులసిని భగవంతుడికి అర్పించిన ఈ రోజు తులసి మాతకి పూజించి భగవంతుడికి అర్పిస్తే
మళ్ళీ ఈరోజు తులసి మొక్కని నాటితే కృష్ణుడితోని కలిసి ఉండే, కృష్ణుడితోని జీవించే సౌభాగ్యం కలుగుతుందంట. ఈరోజు తులసి పూజ చేసిన వాళ్ళకి, తులసిని భగవంతుడికి అర్పించిన వాళ్ళకి అది ఎన్నో జన్మల్లో ఉన్న పాప ఫలితం పోతుంది అని చెప్పారు. ఇంకా ఈరోజు ఆ తులసి పూజ చేసి నెయ్యితోని దీపారాధన చేసిన వాళ్ళకి ఏం జరుగుతుందండి? ఆయన ఎవరండి? యమధర్మరాజు దగ్గర ఉంటారు కదండి మన పాపాలను లెక్కించడానికి, చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు కూడా లెక్కించలేడంట. అన్ని పాపాలు ఉన్నా కానీ సమసిపోతాయి ఈ రోజు ఏకాదశి చేస్తే అని, దాని గురించి బ్రహ్మదేవుడు చెప్తున్నారు నారద మహామునికి. అందుకని ప్రతి ఏకాదశిని అందరము పాటించడానికి ప్రయత్నం చేద్దామండి. హరే కృష్ణ. ¿Cómo?